శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీమాత్రే నమః. 28/4/2024 5/5/2024 వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే చంద్రుడు ధనుసు రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ముఖ్యంగా 2వ తారీఖున మకరం, 3వ తారీఖున కుంభంలోకి కూడా వారాంతానికి కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళబోతున్నాడు. ఏ విధంగా ఉండబోతోంది వారఫలం కార్యక్రమంలో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఈ యొక్క గ్రహ సంచారం వలన వచ్చేటటువంటి మార్పులు చేర్పులు, ఈ యొక్క విశేషాలన్నింటినీ కూడా మనం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా షేర్ చేయండి, లైక్ చేయండి మన వాళ్ళందరికీ కూడా. తర్వాత ఏదైనా సరే మీరు జాతక చక్రాన్ని గురించి కానీ, లేకపోతే జాతకాల గురించి కానీ, పొంతన్ల గురించి కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. 9866-0444-3. ఆ తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా జాతక పొంతనే కాకుండా వివాహ సంబంధాలు కావాలన్నా, కుదర్చాలన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలోకి దగ్గరలో అడుగు పెట్టబోతోంది. అందుకని మీరందరూ కూడా మా సేవలు అందుకోవాల్సింది. అందువలన ఈ నెంబర్లో మీరు సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారఫలం కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక ప్రథమార్థం, ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని విశేషాలు, విశేషమైనటువంటి టార్గెట్ల వలన విద్యార్థులు చాలా హుషారుగా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా మనకి సంతోషమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఏదైనా సరే బళ్ళు నడిపేటప్పుడు కానీ, ఆ తర్వాత యంత్రముల దగ్గర ముఖ్యంగా పనిచేసేటటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా మీరు చేసేటటువంటి పని మీద నిబద్ధత చాలా అవసరం. ఎక్కడా కూడా ఏ విధంగానే కూడా చిన్న చిన్న పొరపాట్లు కానీ, మర్చిపోవడం కానీ చేయకుండా అలర్ట్గా ఉండడం అనేది ఈ వారం చెప్పదగిన సూచన. ముఖ్యంగా శుక్రుడు, గురువు, రవి కూడా మనకి ఈ యొక్క మేషరాశిలో ఉండడం వలన సకల భోగాలు, భాగ్యాలు అన్నీ కూడా కలుగుతాయి. ప్రతిరోజు కూడా సూర్యారాధన చేయడం వల్ల కూడా మీకు అనేక విధమైనటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా మారిపోతారు. ఈ వారం మీరు అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో ముందుకు పడతారు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక యథావిధిగా షష్టమంలో చూస్తేనేమో కేతువు కనిపిస్తున్నాడు, అదేవిధంగా సప్తమ, అష్టమ, నవమంలో సుందర సంచారం ఉంది, చంద్ర సంచారం ఉన్నప్పటికీ కూడా మనకి దశమ ఏకాదశంలో శని భగవానుడు, ద్వాదశంలో రాహువు, బుధుడు, కుజుడుతో కలిసి ఉండడం జరిగింది. అందువలన బళ్ళు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త. కుజుడు మనకి ద్వాదశంలోకి వచ్చాడంటే తప్పనిసరిగా మనలో ఉన్నటువంటి ప్రతి విశేషాన్ని కూడా మనకి తెలియకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఏదైనా వాగ్వివాదాలకు వెళ్ళడం ఇలాంటివి తెలియకుండా కూడా చేసేస్తూ ఉంటాం. అందువల్ల ఎదుటి వాళ్ళకి సూచనలు, సలహాలు ఇవ్వద్దు. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. తొందరగా బయలుదేరండి, సేఫ్గా చేరండి. ఓకేనా? శ్రీమాత్రే నమః. మీరు చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రతిరోజు దుర్గాదేవిని అనుష్ఠానం చేసుకోండి. ఓం దుమ్ దుర్గాయ నమః కాక్షాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. తన అమ్మవారిని పూజించండి, సేవించండి. మంగళవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృషభరాశి వారికి స్వాగతం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర, ప్రథమ ద్వితీయ. ఏ విధంగా ఉండబోతోంది వారఫలం కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మనకి 5వ ఇంటి చూస్తే కేతువు, అదేవిధంగా అష్టమంలో చంద్రుడు. మానసికమైనటువంటి చిన్న వ్యాకులత ఉంటుంది, దాన్ని తట్టుకోవాలంటే తప్పనిసరిగా ఎక్కడైనా సరే ఈశ్వరుడు దర్శనం చేసుకోవడం సోమవారం పూట అన్ని విధాల శ్రేయదాయకంగా ఉంటుంది. అదేవిధంగా నవమ దశమంలో చూస్తే శని భగవానుడు, ఏకాదశంలో బుధ, కుజ, రాహువులు, ద్వాదశంలో చూస్తే శుక్ర, గురు, రవులు. అందువల్ల ఆరోగ్యం జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఆరోగ్యం భాస్కరాది చేత అంటాం కాబట్టి తప్పనిసరిగా ఆరోగ్య కారకుడైనటువంటి రవికి సూర్య నమస్కారాలు చేసుకోవడం చెప్పదగిన సూచన. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క,
భాస్కరేభ్యోన్నమః అని ఈ యొక్క రవికి సంబంధించిన సూర్యభగవానుడి నమస్కారాలు చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి సూచన. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక అన్ని విధాలా కూడా మనకి ప్రయోజనకరంగా ముందుకు వెళ్ళిపోతుంది అని అనుకున్నప్పుడు చిన్న చిన్న ఆటంకాలు అంటే ఏంటంటే మానసికమైనటువంటి ధైర్యాన్ని పుంజుకుంటారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని పుంజుకోవడానికి గాను ఈశ్వరుడి సందర్శనమే కాదు చంద్రమా మనస్సో జాతః చంద్రుడికి సంబంధించినటువంటి పెరుగు అన్నాన్ని సోమవారం పూట పేదవాళ్ళిద్దరికీ దానం చేయడం వలన కూడా మీరు మానసికమైనటువంటి మనోధైర్యాలు పెరుగుతాయి. ఆ విషయాన్ని గుర్తించండి. తర్వాత ఏంటంటే ఏదైనా సరే ఏ విషయంలో అయినా సరే దీర్ఘకాలిక పెట్టుబడులు ఏమన్నా పెట్టాలి అనుకుంటూ ఉంటారు. ఈ స్థలం కొనాలి, ఆ స్థలం అమ్మాలి, లేకపోతే ఆ ఆస్తి ఇటు తిరగవేయాలి, అటు బోర్లు వేయాలి, లేకపోతే ఏదైనా సరే కోటి వ్యవహారాల విషయంలో కావచ్చు మీరు తీసుకునే నిర్ణయానికి కొంచెం జాగ్రత్తగా పెద్దవాళ్ళ యొక్క సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంది. పెట్టుబడులకి పెద్దల సలహా తప్పనిసరి. అది బాగా గుర్తుపెట్టుకోండి. కుటుంబ వ్యక్తులతో ఒక్కసారి సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఈ వారం అంతా మీరు చేయాల్సింది ఓం గం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఆ ఏకదంతుడిని పూజించండి. బుధవారం పూట గరికితో అర్చించి ఎవరికైనా పేదవాళ్ళకి చక్కగా మీరు వినాయకుడికి కుడుములు ఉండి వాళ్ళకి దానం చేయండి, నైవేద్యం పెట్టి శ్రీమాత్రేన. ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది మృగశిర 3-4 పాదాలు, అదే విధంగా ఆరుద్ర పునర్వసు ప్రథమ ద్వితీయ తృతీయ. అయితే ముఖ్యంగా మిథున రాశి వారికి చూసినట్లయితే కనుక 4వ ఇంట ఉన్నటువంటి కేతువు, అదేవిధంగా మనకి 7th హౌస్లో చంద్ర సంచారం అష్టమ నవమంలో కూడా జరగబోతోంది కాబట్టి చంద్రుడు మానసికమైనటువంటి టెన్షన్స్కి కొంచెం కారకత్వం వహిస్తాడు కాబట్టి కాస్తంత మనోధైర్యంతో ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి నవమంలో శని భగవానుడు, దశమంలో బుధ కుజ రాహువులు, ఏకాదశంలో శుక్రుడు గురుడు రవి. మరి ఏ విధంగా ఉండబోతోంది వారం అని మనం ఆలోచించినట్లయితే కొన్ని కొన్ని విషయాల్లో భవిష్యత్తు ప్రయోజనాలకి మీరు తలపెట్టినటువంటి పనులు చకచక్క అయితే కనుక చాలా ఆనందంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని కొన్ని విషయాల్లో మీరు అయిపోతుందన్నది నత్తనడకన నడవడం వల్ల కూడా కొంచెం టెన్షన్స్ తీసుకుంటారు. అలాంటి టెన్షన్స్ అవసరం లేదు, కానీ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త. యంత్రాదుల దగ్గర పనిచేసేటటువంటి కార్మికులారా జాగ్రత్తగా ఉండండి. ఎందువలన అంటే మనకి కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో ఇంజరీలు జరిగేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది. సూచనప్రాయంగా చెబుతూ ఉన్నాను, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మిథున రాశి వారు ముఖ్యంగా. తర్వాత ఏంటంటే కనుక ఏ విధంగా అయినా సరే ఎలా అయినా సరే మనము ప్రతి విషయంలోనూ కూడా సాటిస్ఫాక్షన్తో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి విద్యార్థులారా, మీరు సంతృప్తిగా మంచి రిజల్ట్తో మంచిగా చక్కని ముందుకు వెళ్ళేటటువంటి మంచి కళాశాలలో మీకు సీట్లు దొరకడం అనేది ఖాయం. ఆ విషయంలో సాటిస్ఫాక్షన్గా ఉండండి. బ్రహ్మాండంగా రాశారు, మనకి ఏ విధమైన టెన్షన్ లేదు. ఇంకా ముందుకు వెళ్ళడానికి గాను గణపతిని సేవించండి. గణపతిని సేవించడం వల్ల గణపతికి సంకష్టహార చతుర్దశి రోజున తప్పనిసరిగా గణపతికి మనం అర్చన చేయించుకుంటే అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. 40 లడ్డూలు నివేదన చేసి బుధవారం పూట ఓం గంగణపతే నమః అని అనుకుంటే 21 సార్లు అనుకుని 27 గుంజళ్ళు తీసి ఆయనకు సమర్పిస్తే విదేశీయాన ప్రయత్నాలు చక్కగా ఫలవంతం అవుతాయి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం. ఏ విధంగా ఉండబోతుందంటే కర్కాటక రాశి వారికి 3వ ఇంట కేతువు కనిపిస్తున్నాడు, అదేవిధంగా చూసినట్లయితే 6వ ఇంట చంద్ర సంచారం నడుస్తోంది, అదేవిధంగా శని భగవానుడు చూస్తే అష్టమంలో ఉన్నాడు, నవమంలో బుధ కుజ రాహువులు, దశమంలో చూస్తే గురు శుక్ర రవులు. ఏ విధంగా ఉండబోతుందంటే కొన్ని కొన్ని విషయాలలో శని భగవానుడు అడ్డంకులు బ్రేకులు వేయడం అనేది సహజంగా మనం ప్రతి వారం పడుతున్నటువంటి ప్రక్రియ. అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో మీరు స్వగృహానికి రిపేర్లు చేయించడం, అద్దె ఇంటిలోంచి అద్దె ఇంటికి మారిపోవడం బెటరా, దీనికి ఇన్ని మరమ్మతులు వచ్చాయిరా దేవుడా అని ఆలోచనలోకి వస్తారు. అయితే ఏంటంటే మంచి రిపేర్లు చేయించుకుని ఇదే ఇంట్లో ఉందాం,
మన ఇంట్లో ఉంటేనే మనకు సంతృప్తి అనే ఆలోచన కూడా ఉంటుంది. రెండు విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అద్దె ఇంట్లో కూడా ఏది ఏ దిక్కును పడితే మంచిదట, ఆ దిక్కును పడితే మంచిదని వాస్తు ప్రకారంగా మిమ్మల్ని మీరు మీ ఇంటిని మీ గృహాన్ని కూడా వసనివాసి వాస్తు అని మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ కూడా సఫలీకృతమవుతాయి. అదేవిధంగా చూసినట్లయితే ప్రయాణాలు కొంచెం ఎక్కువ చేస్తారు. ఆ ప్రయాణాల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఖర్చులు అండి, ఖర్చులు టూ మచ్గా అయిపోతూ ఉంటాయి. అయ్యో ఖర్చు పెట్టేసిన తర్వాత అయ్యో రామా అని వాపోతే ఏటి లాభం? ఏమీ లేదు. అందుగురించి మీరు ఖర్చు విషయంలో కాస్తంత పొదుపు అవసరం, మదుపు అవసరం. మీలో మీకే మీ ఒక విధమైనటువంటి ఒక ఏంటంటే చెప్పాలంటే డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. ఖర్చు పెట్టకపోతే ఎలాగా, ఇంట్లో వాళ్ళు ఏమో ఖర్చు పెట్టమంటున్నారు, నేను ఖర్చు పెట్టకపోతే వీళ్ళందరూ కూడా నన్ను లోభి అంటారేమో అని కూడా మీరు పడుతూ ఉంటారు. అవన్నీ పక్కకు పెట్టి మీ యొక్క నిదానమే ప్రధానం అనుకొని మీకు ఏమనిపిస్తే అదే చేయండి. కాస్తంత డబ్బు మాత్రం చూసే ఖర్చు పెట్టండి. మంచినీళ్ళలా ఖర్చు పెడితే తర్వాత ఇబ్బంది పడేది మీరే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకా మీరు ముందుకు వెళ్ళడానికి గాను శనివారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామికి చక్కగా దీపారాధన చేసి ఆవు నేతితో దీపారాధన చేయండి. ఐదు ఒత్తులతో గోవింద గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద అని గోవింద నామాలతో ఆయన్ని పూజ చేసి తప్పనిసరిగా మీరు ఆ రోజున ఒక్క పొద్దు ఉన్నట్లయితే అన్ని విధాలా కూడా మీ యొక్క అడ్డంకులు తొలగిపోతాయి. ఎవరికైనా పేదవాళ్ళకి ఒక చెప్పుల జత దానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి అనే విషయాన్ని చూసే ముందు ముఖానిశ్చిత్రం, పొబ్బానిశ్చిత్రం, అదేవిధంగా చూసినట్లయితే ఉత్తర ప్రథమార్థం. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ సింహరాశి వారికి కేతువు ద్వితీయంలో ఉండడం, అదేవిధంగా తృతీయ చతుర్థ పంచమంలో చూస్తే చంద్ర సంచారం, షష్టమ సప్తమంలో చూస్తే శని భగవానుడు, అష్టమంలో చూస్తే బుధ కుజ రాహువులు, నవమంలో చూస్తే శుక్ర గుజ రవులు. అయితే ఈ అష్టమంలో ఉన్నటువంటి కుజుని వలన కాస్తంత భార్యాభర్తల మధ్య కాస్తంత వాదోపవాదాలు జరిగేటటువంటి ప్రస్తావన కనబడుతుంది. ఆల్వేజ్ బీ కేర్ఫుల్. ఎందువలన అంటే ఆయన ఖర్చులన్నీ అయ్యాయి కానీ ఇద్దరి మధ్య కూడా సమన్వయ లోపం కనబడుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఈ వారం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సినటువంటి వారంగా చెప్పొచ్చు. అదేవిధంగా చూసినట్లయితే ఈ సింహరాశి వారికి కొంచెము ఖర్చులు ఎక్కువ అవడం వల్ల అనారోగ్యం, అంటే ఏమిటంటే ప్రయాణాలు ఎక్కువ చేయడం వల్ల కూడా ఆరోగ్యం కాస్తంత అటు ఇటుగా మారేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం అంటారు. ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు వినండి, చదవండి. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఏదైనా సరే నిర్మాణాది పనులకి పురమాయించుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ ఎండల్లో కాకుండా కాస్తంత వాయిదా వేసుకుంటే మీకు ఆరోగ్య పరిస్థితులు అటు ఇటు అవ్వకుండా ఉంటాయి. వేళకి తిండి, వేళకి నిద్ర చాలా అవసరం. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. మన ఆరోగ్యమే మనకు అష్ట ఐశ్వర్యాలు. అందువల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బళ్ళు స్పీడ్గా నడపకండి. మీ విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు కూడా వినండి. ఆ తర్వాత ఎవరికైనా సరే పేదవాళ్ళకి మీరు మంగళవారం చేసి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం అర్చన ఎర్రటి పూలతో చేయించుకొని తప్పనిసరిగా ఆ రోజు ఒక్క పొద్దు ఉండడం చెప్పదగిన సూచన. శ్రీమాత్రే. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది కన్యారాశి వారికి చెప్పాలంటే ముఖ్యంగా కేతువు చూస్తేనేమో లగ్నాతు ఉన్నాడు, అదేవిధంగా అర్ధాశ్రమ చంద్రుడు సంచారం నడుస్తుంది, పంచమ షష్టమంలో శని భగవానుడు, సప్తమంలో చూస్తే రాహువు బుధుడు కుజుడు, అష్టమంలో శుక్రుడు గుజుడు రవి. ఏ విధంగా ఉండబోతోందంటే అష్టమ రవి వలన అనారోగ్య చింతన కనపడుతోంది. జాగ్రత్తగా ఉండండి. తర్వాత కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాలు హస్తానక్షత్రం, ఆ తర్వాత చిత్తానక్షత్రం ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండిపోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొన్ని విషయాల్లో ఖర్చులు ఆదాయాన్ని మించి కనపడుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి మీరు చేసే ప్లానింగ్లన్నీ కూడా
సక్సెస్ అవుతాయి. అందువల్ల బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే కొంచెం వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఎవరికైనా ఇవ్వాలన్నా, షేర్ మార్కెట్ రంగంలో కానీ మీరు స్పీడ్గా ముందుకెళ్ళిపోవాలి. రాత్రికి రాత్రే మనం ఎక్కడలేనటువంటి భోగభాగ్యాలు వచ్చేయాలంటే కనుక అవి కష్టం. అందువలన కాస్త ఆచితూచి మీరు వ్యవహార జ్ఞానంతో ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన కన్యారాశి వారికి ముఖ్యంగా. అయితే చాలా కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక నిర్ణయాలు తొందరగా తీసుకోకుండా మీ పెద్దలు, మీ ఇంట్లో వాళ్ళు, మీ శ్రేయోభిలాషులతో మాట్లాడుకుని మీ నిర్ణయం తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ జీవిత భాగస్వామి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం వల్ల కూడా ఇద్దరి మధ్య కూడా పరిపత్యాలు రాకుండా ఉంటాయి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇల్లు ప్రశాంతంగా ఉంటే బయటకు వెళ్ళి మీరు ఏదైనా సరే ఏ రంగంలో అయినా సరే ముందుకు దూసుకెళ్ళిపోతారు. తర్వాత అష్టమంలో ఉన్నటువంటి శుక్ర గురు రవుల వలన చిన్న చిన్న ఆలోచనలు కానీ అనారోగ్యాలు కానీ వచ్చే డబ్బులు కాస్తంత స్టక్ అవ్వడం కానీ ఇవన్నీ ఉండే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి కాస్త గురువుకి సంబంధించి గురువారాలు చేయడం, అదేవిధంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం, శుక్రవారం పూట మహాలక్ష్మీచ విద్మహే విష్ణు పత్నీచ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని లక్ష్మీదేవిని చక్కగా అష్టోత్తరంతో పూజించండి. మీకు ఆయురు ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. శుక్రవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. తులారాశిలో ఉన్నటువంటి చిత్త 3-4 పదాలు, తర్వాత తులారాశిలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం, తులారాశిలో ఉన్నటువంటి విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతుందో వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే తులారాశిలో తృతీయంలో చంద్రుడు నడుస్తున్నాడు, అదేవిధంగా పంచమంలో శని భగవానుడు, షష్టమంలో బుధ, కుజ, రాహువులు, అదేవిధంగా సప్తమంలో శుక్రుడు, గురుడు, రవి. నా ద్వాదశంలో చూసినట్లయితే కేతువు. ఏ విధంగా ఉండబోతుంది వారం అనే విషయాన్ని మనం చూద్దాం. ముఖ్యంగా ఏమిటంటే నూతనమైన పనులన్నింటినీ కూడా అది చేద్దాం ఇది చేద్దామని కిందటి వారం పెట్టుకున్నవన్నీ కూడా ఈ వారం చక్కగా ప్రారంభించేస్తారు. ఇందులో తిరుగులేదు, ఎక్సలెంట్గా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా ఇతరులు వ్యవహారాలు కాస్తంత మీరు దూరంగా ఉండడమే చాలా మంచిది. ఎందువల్ల అంటే ఇతర విషయాల్లో మీరు కల్పించుకోనేలా, వాళ్ళ చేత నిందలు నిష్ఠూరాలు పడనేలా అన్నట్టుగా అది వచ్చేటటువంటి పరిణామాలు కనపడుతున్నాయి. అందువల్ల ఇతర వ్యవహారాల్లో మీరు ఏ విధంగానే జోక్యము చేసుకోవద్దు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కాస్తంత తలకాయ నొప్పులు కనపడుతున్నాయి. దాని వలన కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందువలన అంటే కొన్ని మీరు తీసుకునే నిర్ణయాలు అందరూ కూడా ఓకే అనాలని లేదు. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కానీ మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మాత్రమే బాగుంది అని అనుకుంటే అది ఇతరులకు నచ్చకపోగా మీ మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఆచితూచి వ్యవహరించవలసినటువంటి సమయంగానే ఉంది ఇది. అంతేగాని ఎక్సలెంట్గా ముందుకు దూసుకెళ్ళిపోయే సమయంలో అనిపించట్లేదు. అందువలన కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది చాలా చాలా కావాలి. సూర్య నమస్కారాలు మానకుండా చేయండి. అంతేకాకుండా కేతువుకి సంబంధించిన గణపతి ఆరాధన ఎంత చేస్తే తులారాశి వారికి విఘ్నాలు తొలగిపోతాయి. అందువల్ల ప్రతిరోజు కూడా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనే వినాయకుడిని పూజించి బయటకు వెళ్ళేటప్పుడు చిన్న బెల్లం ముక్క నివేదన చేసి ఆ చిన్న ముక్క మీరు నోట్లో వేసుకుని వెళ్ళండి. అన్ని పనులు కూడా విఘ్నాలు లేకుండా అయిపోతాయి. ఎవరికైనా పేదవాళ్ళకి సోమవారం పూట తప్పనిసరిగా మంచి ఆ భోజనం ఎవరికైనా సరే తినిపించండి. ఇంకా ఇంకా మీరు అభివృద్ధిలోకి వస్తారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం. వారఫలాలు కార్యక్రమంలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ద్వితీయంలో చంద్ర సంచారం నడుస్తోంది. చతుర్థంలో యథావిధిగా శని భగవానుడు అర్ధాష్టమ శని దోషం నడుస్తుంది. పంచమంలో బుధ, కుజ, రాహువులు.
షష్టమంలో శుక్రుడు గురుడు రవి. అదేవిధంగా సప్తమ అష్టమ నవమ దశమలను చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. ఏ విధంగా ఉండబోతోంది? ఏకాదశంలో కేతువు కనిపిస్తున్నాడు. ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో ఇతరులను బట్టి ఇతరుల విషయాలు మనం కల్పించుకొని సలహా చెప్పడం వల్ల నిందలు నిష్ఠూరాలు ఈ వారం మనకి చక్కగా ఆహ్వానం పలుకుతున్నాయి అని చెప్పొచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాళ్ళు వాళ్ళకి సలహా చెప్పి మనం మంచిగా వాళ్ళు బాగుండాలని చెప్పిన సలహాలు వాళ్ళకి నచ్చకపోగా మన మీద నిందలు నిష్ఠూరాలు వేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇతరుల వ్యవహారంలోకి మీరు తలదూర్చకండి. అది బాగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే, సంతాన విషయంలో కొన్ని కొన్ని ఖర్చులు తప్పవిహ చేయాల్సి వస్తుంది, చెయ్యండి. కానీ ఖర్చుల్ని మితిమీరిపోకుండా జాగ్రత్తగా మీ కంట్రోల్లో పెట్టుకోండి. మీరు ప్లానింగ్ మాస్టర్గా ఒక ప్లాన్ చేసుకుని దాని ప్రకారము ఒక నిబద్ధతతో ముందుకు వెళ్ళండి. ఇహ మూడో విషయానికి వచ్చినట్లయితే కనుక, మంచి పట్టుదలతో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇంకాస్త పట్టుదల ఈ వారం పెంచాలి. లేకపోతే కనుక మనకి రిజల్ట్ వచ్చే సమయానికి మనం అనుకున్న రిజల్ట్స్ రాదు. తర్వాత చూస్తేనేమో మనం అనుకున్న కళాశాలలో చక్కనైనటువంటి సీట్స్ రావడానికి కష్టమైపోతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా గట్టిగా మీరు చదివి గట్టిగా మీరు ఉన్నట్లయితే అన్ని విధాలా మీకు యోగదాయకంగా ఉంటుంది. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని సష్టమంలో ఉన్నటువంటి రాహు యొక్క బలం పెంచుకుంటేనే విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకొన్ని కొన్ని రకరకాలైనటువంటి విశేషాల వలన విషయాల వలన బుర్రలు పాడు చేసుకోకండి. ఇతరుల విషయాలని అసలు కల్పించుకోనే వద్దు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకుని ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ వారం అంతా కూడా ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అని బయటకు వెళ్ళేటప్పుడు ఆ శరవణ భవడైనటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలవండి, తలచి బయటకు వెళ్ళండి. తప్పనిసరిగా మంగళవారం పూట ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించుకొని శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని చెప్పుకుంటూ బుధవారం పూట గోవు చుట్టూ ప్రదక్షిణం చేయండి. 3 సార్లు గోవుకి గ్రాసం తినిపించండి. మీకు అన్ని విధాలా కూడా పరిస్థితులు మీకు అనుగుణంగా మారుతాయి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనురాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది మూల నక్షత్రం? ఆ తర్వాత చూస్తే పూర్వాషాఢ ఉత్తరాషాఢ ప్రథమార్థం అనే విషయాన్ని చూసినట్లయితే చంద్ర సంచారం నడుస్తుంది ధనురాశిలో. అదేవిధంగా తృతీయంలో శని భగవానుడు, చతుర్థంలో చూస్తే రాహువు కుజుడు బుధుడు, పంచమంలో శుక్రుడు గురుడు రవి. అదేవిధంగా మనకి చూసినట్లయితే కనుక 10th హౌస్లో అంటే ఏంటంటే మన దశమంలో కేతువు కనిపిస్తున్నాడు. అయితే ఈ వారం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చూసినట్లయితే కొన్ని కొన్ని విషయాలలో ఖర్చులు పెరుగుతాయి. కొన్ని కొన్ని విషయాలలో మన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అని అనుకుంటూ తప్పనిసరిగా సూర్యభగవానుడికి నమస్కారాలు చేసుకోవడం మానవద్దు. అదేవిధంగా గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురువైనటువంటి ఆ శివ పరమాత్మను ధ్యానం చేయడం మానకండి. శివాయ గురవే నమః. ఈ వారం మనం అనుకోవాల్సిన మంత్రం శివాయ గురవే నమః. అదేవిధంగా ఆరోగ్యపరంగా చిన్న తరహా జాగ్రత్తలు చాలా అవసరం. అందు ఎండల్లో తిరక్కండి. ఆరోగ్యాలతో మనం ఉంటేనే ఏదైనా సాధించగలం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక అన్ని విషయాల్లోనూ కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఏ విషయంలో అంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త, పొదుపు విషయంలో జాగ్రత్త, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా చూసుకోవడంలో జాగ్రత్త, తల్లిదండ్రులు అంటే పిల్లలకి తండ్రులకి తల్లులకి కూడా కాస్తంత కొంచెం సమన్వయ లోపం ఏర్పడేటటువంటి అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా తండ్రికి కొడుక్కి. అందుకని ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంచెం కోపాలు వాదాలు వాదోపవాదాలు ఈ విషయాల్లో కాస్తంత మనం తగ్గి ఉండడం అనేది ధనుస్సు రాశి వారికి చెప్పదగిన సూచన. అన్నీ మనం అనుకున్నట్లుగా మన పిల్లలు వినకపోతే విరక్తి చెందకండి. ఏం పర్వాలేదు, నిదానంగా వాళ్ళని దారిలోకి తెచ్చుకోండి. ఆ ఓపిక మనకు కావాలి. ఇంకా మనం అనుకున్నవి సాధించాలి అంటే కనుక ప్రతిరోజు విడవకుండా అమ్మవారైనటువంటి మహాలక్ష్మీదేవిని పూజించండి. ధనానికి లోటు లేకపోతే అన్ని పరిస్థితులు కూడా
మనకి చక్కగా మన దగ్గరికి వచ్చేస్తాయన్న విషయం మనకు తెలుసు. అందువల్ల ఓం ప్రకృతయే నమః, ఓం వికృతయే నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం సర్వభూత హితప్రదాయ నమః, ఓం దారిద్ర ధ్వంసినే నమః అనే శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి రూపంలో ఉన్నటువంటి ఆది పరాశక్తిని పూజించండి, సేవించండి. శుక్రవారం పూట కుంకుమార్చన చేయించుకుని ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు శ్రవణ నక్షత్రం? ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి ధనిష్ట ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుంది ఆ విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా శని భగవానుడు చూస్తే ద్వితీయంలో ఉన్నాడు, తృతీయంలో రాహువు, బుధుడు, కుజుడు. అదేవిధంగా చతుర్థంలో చూస్తే గురువు, రవి, శుక్రులు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి 9th హౌస్లో కేతువు కనిపిస్తున్నాడు. ఆధ్యాత్మిక పరంగా అనుభవిక జ్ఞానంతో ముందుకు వెళ్ళడానికి చూస్తూ ఉంటారు. ఆ విషయంలో నిజంగా కేతువు చాలా సహాయపడతాడు. తీర్థయాత్రలు చేయడం కానీ, ఏదన్నా సరే సత్పురుషులను కలవడం కానీ, ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగున్నాయి. మకర రాశి వారికి ద్వాదశంలో గోచార చంద్రుడు కనిపిస్తున్నాడు. అయితే ఈ మకర రాశి వారికి అన్ని విధాలా బాగుంది అనుకున్నప్పటికీ కూడా మీరు ఎంత అంకిత భావంతో పనిచేస్తే మీ మనోధైర్యాలతో మీరు ముందుకు సాగగలుగుతారు. అంతేగాని కర్తవ్యం దైవ మాన్నికం అని ఎప్పుడైతే అనుకుంటారో మీ పై అధికారులతో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తుల్లో కానీ అన్నింటా కూడా మీకు విజయకేతనం మీరు ఎగరేయగలుగుతారు. దానికి మీరు ఏం చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే కనుక కొంచెం ధైర్యం పోగొట్టుకోకుండా హుషారుగా ముందుకు వెళ్ళాలి. ఉత్సాహం అనేది మీ అణువణువున కనపడాలి. మీ ఉత్సాహమే మీకు ఈ వారం శ్రీరామ రక్షగా చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు గతంలో ఇలా చేశాను, అలా చేయకుండా ఉండాల్సిందే, ఇలా చేశాను, అలా గబుక్కును అనేశాను, ఇలాంటి పశ్చాత్తాప ధోరణి కానీ మళ్ళీ వాళ్ళకి 10 సార్లు సారీలు చెప్పుకోవడం కానీ చేయబాకండి. కాస్తంత ఆ కొన్ని కొన్ని విషయాల్లో మౌనం అనేది, మౌన వ్యాఖ్య పర ప్రకటిత పరబ్రహ్మ అన్నాడు దక్షిణామూర్తి స్తోత్రంలో. అందువల్ల మౌనంగా ఉండడం కూడా కొన్ని విధాల మంచిదే. అందుకనే కాస్తంత ముక్తసరిగా ఉండడమే ఈ వారం చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ మకర రాశి వారు కొన్ని కొన్ని ప్రయాణాలు తప్పనిసరి అవుతాయి. అలాంటి ప్రయాణాలు జాగ్రత్తగా ప్లానింగ్ ప్రకారము చేయండి. అనవసరంగా వేళకి భోజనం చేయకపోతే ఆరోగ్య పరిస్థితులు అననుకూలమవుతాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు మర్చిపోకుండా ఈ యొక్క రవిని పూజించండి. ప్రతిరోజు 3 సార్లు అర్ఘమిచ్చి రవి, రవాయ నమః, ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః అనుకోండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. ఆదివారం పూట తప్పనిసరిగా కుక్కకి గోధుమ రొట్టి తినిపించండి. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే శని భగవానుడు రాశ్యాధిపతి కుంభంలోనే ఉన్నాడు. ద్వితీయంలో రాహువు, బుధుడు, కుజుడు. తృతీయంలో చూస్తే శుక్రుడు, గురుడు, రవి. అదేవిధంగా చూసినట్లయితే అష్టమంలో కేతువు. నవమ, దశమ, ఏకాదశంలో ఏ విధంగా ఉండబోతుంది వారం అనేటటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే కొంచెము అంటే ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు, తొందరగా మాట్లాడటం వల్ల మన బంధువులు హితులతోటే నిష్ఠూరాలు వచ్చేటటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అందువల్ల చాలా జాగ్రత్తగా మన ఆచితూచి మాట్లాడటం లాంటిది అలవాటు చేసుకోవడం చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గతంలో చేసినటువంటి మనకి సంబంధించిన పొరపాట్లు కానీ, కొన్ని కొన్ని విశేషమైనటువంటి విషయాలు కానీ తలుచుకొని తరచూ దాని మీదే మాట్లాడకండి. మాట్లాడటం వల్ల మనకే నష్టం. అందువల్ల గతం గతహ అని విడిచిపెట్టండి. ధనిష్ట 2, 3, 4 పాదాల వాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్ళు, ముఖ్యంగా పూర్వాభద్ర ప్రథమ ద్వితీయ తృతీయం, గతం తలుచుకుని వగిస్తే పని ఫలం ఏంటి, అయిపోయింది కదా, అయిపోయింది కదా. ఆ విషయంలో మీరు ఇంకా మరలా తిరిగి రిపీట్ కాకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కొన్ని కొన్ని విషయాల్లో అంకిత భావంతో ఉన్నా కూడా సరైనటువంటి రిజల్ట్ రావడం లేదు. ఇంకా నేను ఎక్కువ సంపాదించవచ్చు, ఇంకా ఉన్నతమైనటువంటి పరిస్థితులకు వెళ్ళొచ్చు, ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ మీ నాలుకను ఒక్కదాన్ని అదుపులో పెట్టుకోండి. ద్వితీయంలో కుజుడు వచ్చాడు, ఆయన ఏం చేస్తాడు, మాట స్పీడ్ పెంచుతాడు. రాహువు కూడా కలిశాడు, అంటే ఏమిటి, గాలికి వాన తోడైంది.
అయింది. అందువలన మీరు కుజుడు మీ యొక్క ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కుంభరాశి వారికి ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని వినండి, చదవండి, వినండి. ఆ తర్వాత ముఖ్యంగా ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయరామ అనేది రాయండి. బుధవారం పూట గోమాతని దర్శనం చేసుకుని గోగ్రాసానికి డబ్బు కట్టండి. ఇవి చేసినట్లయితే మీకు అన్ని విధాల శ్రీరామ రక్ష సర్వ జగద్రక్షగా మారిపోతుంది. జై శ్రీరామ్. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం. మీనరాశిలో ఉన్నటువంటి బుధ కుజ రాహువులు, అదేవిధంగా ద్వితీయంలో శుక్ర గురు రవులు, అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి కళత్ర స్థానంలో కేతువు, ఆ తర్వాత అష్టమ నవమ దశమంలో చూస్తే గోచార చంద్రుడు, ద్వాదశంలో చూస్తే శని భగవానుడు, ఎలా ఉండబోతుంది వారం అని ఆలోచించినట్లయితే ఆరోగ్యం భాస్కరాది చేత్ ద్వితీయంలో ఉన్నటువంటి రవికి ఎప్పుడూ కూడా సూర్యభగవానుడికి నమస్కారం చేసుకునే రోజు ప్రారంభించండి. అది బాగా చెప్పదగిన సూచన. ఎందువలన అంటే కనుక మనం అనారోగ్యాలని ఎదుర్కోవాలంటే ఆరోగ్యకారకుడైనటువంటి రవి పాదాలు గట్టిగా పట్టుకుని శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి అనేది ప్రత్యక్ష దైవాన్ని ప్రతిరోజు పూజించండి, సేవించండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని కొన్ని విషయాల్లో మంచి హుషారుగా విందులు వినోదాలు ఇలాంటి వాటిలో మీ పాత్ర అధికంగా కనపడుతుంది. ఆ విషయంలో అయితే హుషారుగానే ముందుకు దూసుకువెళ్ళిపోతారు. పురాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పదాలు, రేవతి నక్షత్రం 4 పదాలు. సరే, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వాగ్దానాలు అమలు చేస్తే అందరూ కూడా ఓడమల్లన్నా అంటారు, వాగ్దానాలు మనం మర్చిపోతే ఇంకో మళ్ళన్నా అంటారు, మనకు ఆ విషయం తెలుసు. అందువల్ల మాట ఇచ్చేటప్పుడు కాస్తంత ఆలోచించి బుర్రకి పొదను బట్టి మాట ఇవ్వండి, లేకపోతే మన వాళ్ళే మనకి నిష్ఠూరాలు కలగజేస్తారు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మూడో విషయానికి వచ్చినట్లయితే కనుక ఏదైనా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో కూడా కరెక్ట్గా ఉండండి. ఇచ్చుకునేటప్పుడు అవతల వాళ్ళకున్న ఉత్సాహం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు, ఆ విషయం మనకి అనుభవమే. అందువలన ఆ విషయాల్లో కాస్తంత పేపర్ పెన్ను పెట్టుకొని ఏమి ఇచ్చాము, ఏమి ఇచ్చారు వాళ్ళు, తిరిగి వాళ్ళు ఏమి ఇవ్వాలి అనేది చాలా జాగ్రత్తగా కొండలెక్కలు వేయకుండా మన లెక్కలు మనకు ఉండాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కొన్ని కొన్ని ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అనేది మీకు తప్పవు, కొనసాగుతాయి. అందువలన కాస్త ఖర్చు విషయంలో అదుపు అనేది చాలా, పొదుపు అనేది చాలా ముఖ్యం, అదుపు అనేది చాలా ముఖ్యం. ఈ విషయాలు గుర్తుపెట్టుకుని మనం ఇంకా ఆయురారోగ్యాలతో ముందుకు వెళ్ళాలి అనే విధంగా అష్టైశ్వర్యాలు కలగాలంటే శుక్రవారం పూట ప్రొద్దుట మీరు లేచిన తర్వాత అమ్మవారిని చక్కగా ఓం ప్రకృత్యే నమః వికృత్యే నమః శ్రద్ధాయ నమః అని పూజించి అష్టోత్తరం చేసి మరి నమస్తేస్తూ మహామాయే అన్నారు, మరి ఆ యొక్క శాంతాకారుడు విశ్వనాథుడు అయినటువంటి ఆ యొక్క మహావిష్ణువుని పూజించాలి కదా. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృజ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని శ్రీ మహావిష్ణువుని పూజించి శనివారం నాడు అన్నదానం చేయండి. ఒక్కరికైనా కడుపు నిండా భోజనం పెట్టండి, చెప్పుల జత కొనివ్వండి. తప్పనిసరిగా మీకు ఉండేటటువంటి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః.